టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఒకటి శ్రీ ప్లవనామా సంవత్సరం ఉగాది నుండి మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరియు మకర రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగంలో సమస్యలు నమ్మిన వారు మోసం చేయటం కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరకపోవడం సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ధన సంపాదన ఎక్కడ లేకపోవడం ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఉగాది శుభాకాంక్షలు ఉగాది తెలుగువారికి ముఖ్యమైన పండగ దీనిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు కాబట్టి ఇది చైత్రమాస చైత్ర మాస శుద్ధ పాడేమి నాడు వస్తుంది ఈ రోజున పంచాంగ శ్రవణం షడ్రుజులతో కూడిన ఉగాది పచ్చడిని తినడం ప్రశస్తమైంది మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు అలాగే ఇంట్లో వారంతా స్నానం చేసి కొత్త బొట్టలు ధరించి పరగడుకున్న ఉగాది పచ్చడి తిని ఆ తర్వాత అల్పాహారం తీసుకుంటారు ఆ తమ జీవితాలు అన్ని రుచుల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జరుపుకుంటారు అంతేకాదు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువటద్దంగా ఉంది ఈ ఉగాది అయితే రెండు వేల ఇరవై ఒకటి ఉగాది నుండి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు రెండు మూడు నాలుగు పాదములు శ్రవర నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ మకర రాశికి చెందుతారు ఈ సంవత్సరం బృహస్పతి మినహా మిగిలి అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి శని మకర రాశిలో ఒకటవ ఇంట్లో ఐదవ ఇంట్లో వృషభ రాశిలో రాహు మరియు రుచిక రాశిలో కేతు పదకొండవ స్థానంలో ఈ సంవత్సరమంతా ఉంటారు అలాగే గురుడు ఏప్రిల్ ఆరున కుంభరాశిలో రెండవ ఇంట్లో ప్రవేశిస్తాడు వక్రగది పొందిన తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ నాడు మకర రాశిలో ఒకటవ ఇంట్లో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే నవంబర్ ఇరవైనా గురుడు మళ్ళీ కుంభరాశిలో రెండవ ఇంట్లో ప్రవేశిస్తాడు ఇది ఈ మకర రాశి వారి యొక్క గ్రహ సంచారం అలాగే ఈ సంవత్సరం వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి ఏప్రిల్ వరకు సామాన్యంగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా ఆ తర్వాత వృత్తిలో మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా ఏప్రిల్ మధ్యలో గురువు మరియు శని జ చంద్ర రాశిల్లో కలిసి ఉండడం వలన వృత్తిలో హెచ్చుతగ్గులు కొంత ఒత్తిడి ఉంటాయి శని దృష్టి పదవ ఇంటిపై ఉండడం వలన పనిలో కొంత నిమ్మదస్సులుగా మారుతారు అంతేకాకుండా చేసే పనిలో ఆటంకాలు ఎదురవ్వడం విమర్శలు రావడం వలన కొంత అసంతృప్తి లేనవుతారు ఈ సమయం మిమ్మల్ని మీరు మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది విమర్శలు వచ్చినప్పటికీ వాటిని మీకు మంచి చేస్తున్న వాటిగా గుర్తించగలిగితే మీరు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు అలాగే కొన్నిసార్లు మీరు చేసే ప్రతిని కొత్తగా ఇతరులకు భిన్నంగా చేయాలని ప్రయత్నిస్తారు ఇటువంటి ప్రయత్నంలో ఆటంకాలు వచ్చినప్పటికీ తిరిగి ప్రయత్నించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే మీరు మీ అధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందుతారు ముఖ్యంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురుగోచారం రెండవ ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండడం వలన వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు ఇంకా పదోన్నతి గురించి ఎదురుచూస్తున్న వారు ఈ సమయంలో వారు అనుకున్న విధంగా పదోన్నతి సాధిస్తారు అంతేకాకుండా విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితం ఉంటుంది ఇంకా ఈ సంవత్సరం కుటుంబ పరంగా చూసినట్లయితే ప్రథమార్థం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం అనుకూలిస్తుంది ఏప్రిల్ మధ్య గురు శని ఇద్దరు కలిసి ఉండడం వలన ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య కొంత అవగాహన రాహిత్యం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంకా ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండడం వలన మీ ఇంటిలో శాంతి మరియు సౌక సౌఖ్యాలు అభివృద్ధి చెందుతాయి అలాగే కుటుంబం యొక్క సహకారం కూడా లభిస్తుంది ఇంకా ఐదవ ఇంట్లో రాహు గోచారం కారణంగా మీ సంతానంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ తోబుట్టిన వారు కూడా లేదా మీ తమ మిత్రులు మనస్పర్ధల కారణంగా దూరమయ్యే అవకాశం ఉంటుంది ఇంకా సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అలాగే మీరు చేసే పనులు గుర్తింపు గుర్తింపు లభించడమే కాకుండా సన్మానాలు సత్కారాలు కూడా లభిస్తాయి ఇంకా మీ జీవిత భాగ్య స్వామితో సంబంధ బాంధవాలు మెరుగుపడతాయి అయితే వారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో ఏప్రిల్ వరకు గురుగోచారం జన్మరాశిలో ఉండడం వలన ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది గతంలో చేసిన ఖర్చులకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా ఉండడ ఉండే అవకాశం ఉంటుంది డబ్బు కొరకు వివిధ రకాల మార్గాల ప్రయత్నించినా కూడా అంతగా అనుకూలమైన ఫలితం ఉండకపోవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు పొదుపుగా ఉండే ప్రయత్నం చేయండి ఎటువంటి డబ్బు ఖర్చైనా వాయిదా వేసే ప్రయత్నం చేయండి ఇంకా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురుగోచారం రెండవ ఇంట్లో అనుకూలంగా ఉండడం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే డబ్బు కొరకు మీరు చేసే ప్రయత్నాలు పనిచే తగినంత డబ్బు సమకూరుతుంది అంతేకాకుండా మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో అభివృద్ధి చెంది దాని వలన కూడా మరింత ఆదాయం లభిస్తుంది అలాగే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఇల్లు వాహనం మొదలైన వాటిని కొనే అవకాశం ఉంటుంది అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది లగ్నము గురు శని కలయిక వలన ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే పంచమ స్థానంలో భూదృష్టి కారణంగా ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంకా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి సరైన ఆహార నియమాలతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండడం మంచిది ఈ సంవత్సరం మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు ప్రధాన మానసిక ప్రధానంగా మానసిక ఆందోళన కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వేరేంత వరకు ప్రశాంతంగా ఉండడం లేదా యోగా వంటి నియమాలు పాటించడం వలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ రాశివారు ఇక ఈ విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది లగ్నంలో మరియు రెండవ ఇంట్లో గురువు గోచారం కారణంగా విద్యలో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు పరీక్షల్లో అనుకున్న ఫలితాలను పొందడమే కాకుండా గుర్తింపును కూడా పొందుతారు అయితే పంచమ స్థానంలో రాహు గోచారం కారణంగా తమ విజయం పట్ల తాము కొంత గర్వానికి అహంకారానికి లోనే అవకాశం ఉంటుంది వలన చదువులో కొంత నిర్లక్ష్యం వహిస్తారు అయితే గురువు గోచారం అనుకూలంగా ఉండడం వలన పెద్దల వలన కానీ లేదా ఉపాధ్యాయుల వలన కానీ గర్వం అహంకారం దూరమై సరైన మార్గం నడుస్తారు ఇంకా కాంపిటేటివ్ పరీక్షలు రాసుకున్న వారు చాలా వరకు కష్టపడాలి అలాగే పరీక్షా సమయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది మీ తొందరపాటు కారణంగా తెలిసి తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అలాగే ఈ మకర రాశి వారు ఈ సంవత్సరంలో పాటించవలసిన పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం శని మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండ ఉండదు అలాగే గురుగోచారం మధ్యమంగా ఉంటుంది కావున ఆరోగ్య సమయలు రావడం తిలో సమస్యలు రావడం జరుగుతుంది ఈ దోష నివారణ కొరకు శనికి పరిహారాలు చేయడం మంచిది ఇంకా ప్రతిరోజు శని సూత్రం చదవడం లేదా శని మంత్ర జపం చేయడం మంచిది అలాగే హనుమాన్ చాలీసా హనుమాన్ ఆరద చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు ఇంకా సుఖ సంతోషమైన జీవితాన్ని పొందుతారు ఇది ఈ మకర రాశి వారి యొక్క రెండు వేల ఇరవై ఒకటి సంవత్సర ఉగాది ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో అనగా ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగంలో సమస్యలు నమ్మిన వారు మోసం చేయడం కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరకపోవడం సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ధన సంపాదన లేకపోవడం ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులను అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖీనం